మాయా జింక అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. ఆ అడవిలో ఉన్న మిగిలిన జంతువులను అది ఎంతో ప్రేమగా చూసేది. దాంతో అన్నీ కలిసిమెలిసి జీవించేవి. ఒకనాడు మృగరాజు అడవిలో సంచరిస్తూ ఉండగా ఎదురుపడిన జింక ఒకటి సింహాన్ని చూసి భయంతో పరుగులు తీసింది. సింహం కూడా ఆ జింకను వెంబడించి అడ్డుకుంది. ఎవరు నీవు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? మృగరాజా, నేనింతకాలం వేరే చోట ఉండేదానిని. నిన్ననే తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా వాళ్ళంటూ ఎవరూ లేరు. అందుకే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాను. మిమ్మల్ని చూడగానే ఎక్కడ మీకు ఆహారం అవుతానో అనే భయంతో పరుగులు తీశాను. నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను విడిచిపెట్టండి. ఆ మాటలు విన్న సింహం నవ్వి ఇలా అన్నది. భయపడకు, నేనేం చెయ్యను. ఈ అడవిలో పెద్ద జంతువు అయినా చిన్న జంతువు అయినా అంతా సమానమే. ఒకరిని వేరొకరు వేటాడుకోరు. అంతా కలిసిమెలిసి ఉంటారు, పైగా సహాయపడతారు. ఈ విషయం నీకు తెలియక నన్ను చూసి భయంతో పరుగులు తీసా అని మిగిలిన జంతువులను పిలిచి అందరికీ ఆ జింకను పరిచయం చేసింది. అన్ని జింకను వెంటనే తమలో కలిపేసుకున్నాయి. నేను ఎంత అదృష్టవంతురాల్ని, నాకు ఇలాంటి మిత్రులు దొరకడం చాలా ఆనందంగా ఉంది. నా వాళ్లకు దూరం అయ్యాననే బాధే లేదు అని ఎంతగానో సంబరపడింది. ఆనాటి నుండి మిగిలిన వాటితో సరదాగా గడపసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రాత్రి కుందేలు ఒకటి మాయం అయింది. దానికోసం మిగిలినవి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. కుందేలు ఏమైంది? నాకు అదే అర్థం కావడం లేదు. మీరేం దిగులు చెందకండి. ఏదో చిన్న పని పడి పక్క అడవికి వెళ్లి ఉంటుంది, వచ్చేస్తుందిలే. మీరు హాయిగా మీ పనులు చూసుకోండి అన్నది సింహం. ఆ తర్వాత నుండి ప్రతి రాత్రి ఒక్కో జంతువు మాయం కాసాగింది. మన అడవిలోకి ఏదో దుష్ట శక్తి ప్రవేశించినట్టుంది. రాత్రిలో ఎవరూ బయటకు రాకుండా మేము ఈ స్థావరాల్లోనే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది సింహం. అయినా తెలివిగల కోతి మాత్రం ఆ రాత్రి అంతా మెలకుగా ఉండైనా సరే అదెవరో కనిపెట్టాలని చెట్టు మీద కూర్చుని కాపలా కాయసాగింది. కొంత సమయం తరువాత ఆ అడవికి కొత్తగా వచ్చిన జింక ఒంటరిగా సంచరించడం గమనించింది. దాని వెనుకే నెమ్మదిగా వెళ్ళింది కోతి. ఆ జింక ఒక నక్కను కబ్బించి నది దగ్గర ఉన్న తన స్థావరానికి రప్పించుకుంది. ఆ తర్వాత దెయ్యంలో మారి ఆ నక్కను ఆ మాంతం మింగేసింది. ఇదంతా చిట్టుచాటుగా చూసిన కోతి ఆశ్చర్యపోయింది. ఓహో, ఇదంతా నీ పనా? వేగంగా వెళ్లి తను చూసిందంతా మృగరాజుకు వివరించింది. మన మిత్రులను మాయం చేస్తున్నది ఆ మాయా జింక అన్నమాట. దానికి సరైన బుద్ధి చెప్పాలి, కాని అందుకు మన బలం సరిపోదు. అందరం వెళ్లి వనదేవతను ప్రార్థిద్దాం అని నిశ్చయించింది. మరుసటి ఉదయాన్నే వెళ్లి జంతువులన్నీ తమ కష్టాన్ని వనదేవతకు చెప్పుకున్నాయి. వనదేవత శక్తి రూపంలో సింహంలోకి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి మళ్ళీ ఆహారం కోసం జింక వేట ప్రారంభించింది. దానికి ఒంటరిగా సింహం కనిపించడంతో దానిపై దూకింది. దైవశక్తి కలిగిన సింహం తన పంజా విసిరి మాయా జింకను చంపేసింది. ఆ తర్వాత నుంచి అడవిలో జంతువులన్నీ హాయిగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే దైవశక్తి ముందు దుష్టశక్తి తలవంచక తప్పదు. మంచి దెయ్యం నీతి కథ. నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ ఊరి వాళ్లంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గరదారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటకు వచ్చింది.
దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు. ఇది నా స్థావరం, ఇందులో నీళ్లుండవు. ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడికి ఎవ్వరూ రారు, కానీ నువ్వు వచ్చావు. నాకు తెలియకొచ్చాను, నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు చాలా ఆకలిగా ఉంది, నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆబగా తినేసింది. నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా, నా ఆకలి తీర్చేవారీ లేరు. నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను, లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. అప్పటికే ముచ్చమటలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు. తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు. దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది. ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా. ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు. ఒరే అబ్బాయి, నిన్నిక్కడ చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లెడ పట్టిన వాడిలో ఉన్నావు. నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను, ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా దెయ్యమా? లేదయ్యా, నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం. గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు. అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది. అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు? ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా, ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు. నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను. నీవు మంచి దెయ్యానివి. ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది. క్షమాపణ కోరింది, సహాయం చేయాలని భావించింది. తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది. ఇద్దరు మంచి మిత్రులైపోయారు. అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్టణానికి తీసుకెళ్లి దింపేది. దెయ్యం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ని చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు. అందుకే అంటారు, మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని. సింహానికి మంత్రులైన కాకి పావురం. ఒకనొక అడవికి రాజైన సింహం తన మంత్రిగా పావురాన్ని నియమించుకున్నాడు. ఆ పావురం చాలా మంచిది, పైగా ఇతరులకు సహాయం చేయడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. ఆ అడవికి దగ్గరలో చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పేదరైతు నివసిస్తూ ఉండేవాడు. పాపం అతను బాగా అప్పులు పాలయ్యాడు. ఒకనాడు ఆ రైతుకి దగ్గరలో ఉన్న పట్నం వెళ్లి ఏదైనా పనిచేసి కొంచెం డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. దాంతో ఆ గ్రామం నుండి పట్నానికి వెళ్లడానికి మధ్యలో ఉన్న అడవిదారు గుండా నడక ప్రారంభించాడు. ఇంతలో ఎదురుగా ఎగురుకుంటూ వచ్చిన మంత్రి పావురం అతన్ని చూసి, అయ్యా, ముందు ముందు చాలా అడవి జంతువులున్నాయి, మీరు త్వరగా వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది. తను వెనక్కి వెళ్లలేనని తన సమస్యలను పావురానికి వివరించాడు అతను. అతడి కష్టాలను చూసి చలించిపోయిన పావురం ఆ రైతుని తమ రాజైన సింహం వద్దకు తీసుకువెళ్లి సహాయం చేయమని కోరింది. అతడి పరిస్థితిని చూసి జాలిపడిన మురుగరాజు కూడా డబ్బు నగలు ఉన్న మూటను అందించాడు. నీకు ముందు ముందు ఏ చిన్న కష్టం వచ్చినా భయపడకుండా నన్ను వచ్చి కలు, ఉన్నంతలో నీకు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు. చాలా విలువగల మూటను చూసుకుని ఎంతగానో సంబరపడిపోయిన రైతు సంతోషంగా తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ రైతు దగ్గర ఉన్న సంపద మొత్తం అయిపోయింది. అతను మళ్లీ సింహాన్ని సహాయం వర్ధించడానికి అదే అడవికి చేరుకున్నాడు. కానీ ఈసారి అడవిలో చాలా మార్పు వచ్చింది. పావురం ముసలిదైపోవడంతో దాని స్థానంలో కాకి మంత్రి అయింది. కాకి రైతును చూసిన వెంటనే సింహాన్ని వేట ప్రారంభించమన్నట్టుగా గట్టిగా అరవసాగింది. సింహం కూడా కాకి గొంతు విని వేగంగా పంజా విసురుతూ ఆ రైతును సమీపించి అతనిని గుర్తించి ఆగిపోయింది. ఓ నువ్వా మంత్రి, ఇతను మన శత్రువు కాదు, మిత్రుడు. ఇంతకు ముందు మేము సంపద ఇచ్చి సహాయం చేశాము. మృగరాజా, గతం వేరు ఇప్పుడు వేరు. మీరు ఇప్పుడు సహాయం చేసినా రేపు మళ్లీ వస్తాడు. పైగా వీళ్ళది మనది మిత్రజాతి కాదు, వైరిజాతి. ఇతరిపై తక్షణం పంజా విసిరి ఈ అడవిని రక్షించడమే రాజుగా మీ ధర్మం అని సింహాన్ని రెచ్చగొట్టింది కాకి. కాకి మాటలు సమంజసంగానే అనిపించడంతో మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా సింహం గాండ్రిస్తూ ఆ రైతు మీదకు దూకేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉన్నవారిని బట్టే మన ఆలోచన కూడా ఉంటుంది. సింహం పావురంతో ఉన్నప్పుడు ఆ రైతుకు మేలు చేసింది, కానీ కాకి కారణంగా హాని తలపెట్టింది. అందుకే మనం ఎప్పుడూ
మంచివారితోనే స్నేహం చేయాలి, అప్పుడే మంచి పేరు కూడా వస్తుంది. సింహం అత్యాశ. ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అప్పుడు మండు వేసవికాలం. ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది. అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది. గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది. నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది. అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది. అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లోంచి బయటికి వచ్చింది. సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది. దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది. పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది. ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం. అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది. సింహంలో అత్యాశ మొదలైంది. అది ఇలా ఆలోచించింది. ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది. ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లూరాయి. ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలును తినాలని అనిపించలేదు. వెంటనే కుందేలును విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం. దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగందుకుంది. వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది. సింహం జింకను వేగంగా వెంబడించసాగింది. అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగుతీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది. జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది. అత్యాశకు పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా, కొట్టదు, నన్నేం చేయదు, నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి. చెట్టు మాట్లాడడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు చెట్టు మాట్లాడడమేమిటి, ఇలాంటి వింతను ఇంతకు ముందేనాడు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు. మిత్రులారా, నేను చాలా మహిమ గల చెట్టును. నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కురుస్తుంటాయి. అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గొడ్డలికి బలివద్దు అంది. నీవు చెప్పేదంతా బాగానే ఉంది, మరి ఈరోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు. వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు. తర్వాత రెండోవాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు, మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా, మాకే ఆ శక్తిలో ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం. సరే అయితే నేను మీకు కొన్ని దివ్యశక్తులు ప్రసాదిస్తాను, వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ శక్తులను సరదాకి గాని చెడు పనులకు గాని వాడకూడదు అంది చెట్టు. వారు దానికి అంగీకరించారు. వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి. దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటిపాట పట్టారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటికన్ను దుప్పి ఒకటి కనిపించింది. అది చూపులేక అవస్థ పడడం చూసి జాలి కలిగింది. ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు. అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగు ఎగురుకుంటూ వెళ్లిపోయింది. తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు. అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు, ఇది క్రూర జంతువు, దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో. మనము దీని బతికించాం కాబట్టి మనలను ఏమీ చేయదు, పైగా మెచ్చుకుంటుంది అని రెండో వాడు సర్ది చెప్పాడు. ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది.